రైతే రాజు అని నమ్మిన ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది. అందుకే అన్నదాతలు ఏ ఇబ్బంది పడకుండా విత్తనం నుంచి మార్కెటింగ్ దాకా అన్ని వసతులను ప్రభుత్వమే నేరుగా కల్పిస్తోంది. ఖరీఫ్ వచ్చిందంటే చాలు, విత్తనాల కోసం ఒకప్పుడు అష్ట కష్టాలు పడే రైతన్నలు ఇప్పుడు నేరుగా సొంత ఊళ్ళోనే వాటిని అందుకుంటున్నారు. ఏపీలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఎరువులు పంపిణీ చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న వైరంపై సాక్షి సాగుబడి ప్రత్యేక కథనం. ఏపీలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వివిధ పంటల సాగు కోసం రైతన్నలు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్లో వర్షాధారం కింద అత్యధిక విస్తీర్ణంలో వేరుశెనగ పంటను సాగు చేసే ప్రాంతం అనంతపురం జిల్లా. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో అనంతపురం జిల్లాలో అన్ని పంటలు కలిపి 440,877 హెక్టార్లలో సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఒక్క వేరుశెనగ పంట మాత్రమే 231,150 హెక్టార్లలో సాగు చేస్తారు. అత్యధిక విస్తీర్ణంలో వేరుశెనగ పంట సాగు చేసే అనంతపురం జిల్లాలో విత్తనాల కోసం రైతులు ఒకప్పుడు పరుగులు తీసేవారు. ఒకప్పుడు విత్తనాల కోసం మండల జిల్లా కేంద్రాల దగ్గర అన్నదాతలు పడిగాపులు కాసేవారు. భారీ క్యూ లైన్లలో వేచి ఉన్నా విత్తనాలు దక్కుతాయో లేదో అని భయపడేవారు. ఈ నేపథ్యంలో కొందరు రైతులు చనిపోయిన పరిస్థితి కూడా మనకు తెలుసు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వ్యవసాయ కార్యకలాపాలన్నీ వాటికి అనుసంధానం చేసి రైతులకు అవసరమయ్యే విత్తనాలు ఎరువులను గ్రామస్థాయిలోనే ప్రభుత్వం పంపిణీ చేయడంతో రైతులకు ఊరటనిస్తోంది. ఎవరెవరికి ఏ పంటల విత్తనాలు కావాలో రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకుంటే చాలు. గంటల వ్యవధిలో వారికి అవసరమైన నాణ్యమైన విత్తనాలు వారి గడప వద్దకే వస్తున్నాయి. అనంతపురం జిల్లా రైతుల అవసరాల మేరకు 75,000 క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటిదాకా 57,000 క్వింటాళ్లను రైతులకు నేరుగా పంపిణీ చేశారు. అన్నదాతల కోరిక మేరకు 40% సబ్సిడీపై వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం గౌతమి చెబుతున్నారు. విత్తనాలతో పాటు ఎరువులు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నామని ఈమె అన్నారు. ముఖ్యంగా మన జిల్లా వస్తే కూడా K6TL, K6C5 వెరైటీస్ ని మనము ఎక్కువగా కూడా రైతులు అడుగుతుంటారు. ఖరీఫ్ గ్రౌండ్ నట్కి సంబంధించి సో దానికి సంబంధించిన సీడ్ అంతా కూడా ప్రాపర్గా కూడా సీడ్ని మనము ముందస్తుగానే క్వాలిటీ పరంగా కూడా చెక్ చేసుకొని నాణ్యత పరిణామాలన్నీ కూడా చూసుకున్న తర్వాతనే మనం అవన్నింటినీ కూడా రీపొజిషన్ చేయడం జరిగింది. సో సీడ్ డిస్ట్రిబ్యూషన్కి ఇమ్మీడియట్గా కూడా లింకప్ అయి ఉండేది. సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతులు అడిగేది ఫర్టిలైజర్స్. సో ఫర్టిలైజర్స్కి సంబంధించి కూడా ఇప్పుడు ఆర్బీకే పరిధిలోనే మనం అది యూరియా కావచ్చు, డిఏపీ కావచ్చు, ఎంఓఏ కాంప్లెక్సెస్ అయి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన ఇండెంట్స్ ప్రకారంగా కూడా ఆర్బీకే పరిధిలోనే మనము ఇవన్నీ కూడా ముందస్తుగానే ప్రొక్యూర్ చేసుకొని సో రైతులకు అవైలబిలిటీలో పెట్టడం జరిగింది. సో జిల్లాలో ఎక్కడ కూడా మన ఫర్టిలైజర్స్ కానీ ఇవన్నీ షార్టేజెస్ ఎక్కడ కూడా లేవు. సో రైతులకు కూడా ప్రతిసారి ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం, బయట నాసిరకం విత్తనాలు కొనుగోలు చేసుకొని ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఏదైతే సీడ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందిస్తుందో, సో పెస్టిసైడ్స్ కూడా ఇప్పుడు మనం అవైలబిలిటీలో పెట్టున్నాం ఆర్బీకేస్లోనే. సో ఇవన్నీ కూడా రైతులు వారి యొక్క ఆర్బీకేస్లోనే తీసుకుంటే వాళ్ళకు కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి రైతులను ఎప్పటికప్పుడు మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు సరైన సలహాలు సూచనలు ఇవ్వాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామని రైతు భరోసా కేంద్రాల సిబ్బంది నిత్యం అన్నదాతలకు అందుబాటులో ఉంటూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నారని ఐఏఎస్ అధికారి ఎం గౌతమి అంటున్నారు. ఖరీఫ్ సీజన్ కి సంబంధించి జిల్లాలో రైతులందరూ కూడా మరి వాళ్ళకి కావాల్సిన ముఖ్యంగా కూడా సీడ్ ఏదైతే ఉందో అండ్ అనంతపురం డిస్ట్రిక్ట్ సంబంధించి గ్రౌండ్ నట్ సీడ్ ఏదైతే ఖరీఫ్ లో మనకి సోయింగ్స్ హెవీగా ఉంటుంది, సో దానికి సంబంధించి కూడా ఆర్బీకే పరిధిలో ముందుగానే సీడ్ ప్రీపొజిషన్ చేసుకొని దాదాపు మనం జిల్లా అంతా కూడా చూస్తే మనం ఒక ఇండెంట్ ఒక 68,000 క్వింటాల్స్ కాను మనం ఇండెంట్ ప్లేస్ చేయడం జరిగింది.
అందులో ఆల్రెడీ మనము 55,000 క్వింటాల్స్ వరకు కూడా సీడ్ పొజిషన్ చేసుకొని ఆర్బీకేస్ లో రైతులకు డిస్ట్రిబ్యూషన్ కూడా ఆల్మోస్ట్ అంతా కూడా ఎక్కడ ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్ లేకుండా రైతులకు సంతృప్తికరంగా ఈ సీడ్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అంతే కాకుండా దాదాపు ఏదైతే 58,000 మంది రైతులకు ఈ సీడ్ డిస్ట్రిబ్యూట్ చేశామో దానికి సంబంధించి సబ్సిడీ అమౌంట్స్ కూడా ఇమిడియట్ గా కూడా పే చేయడం జరుగుతా ఉంది ఖరీఫ్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక పెద్ద ప్రక్రియలాగా జరిగింది సో రైతులందరూ కూడా ముందస్తుగానే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కి రావడం సో ఇబ్బందులు పడడం 3-4 రోజులు కూడా వాళ్ళు అక్కడే ఉండి సో సీడ్ కోసం పడిగాపులు కాయడం ఇవన్నీ కూడా మనం గతంలో చూడడం జరిగింది సో ఇప్పుడు అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసుకొని ముఖ్యంగా ఆర్బీకే వ్యవస్థ వచ్చిన తర్వాత రైతులు ఎక్కడ కూడా సీడ్ కోసం ఇబ్బంది పడకుండా నేరుగా వారి యొక్క ఆర్బీకేస్ ఏవైతే ఉన్నాయో ట్యాగ్ మ్యాప్ అయి ఉండే ఆర్బీకే పరిధిలోనే ముందుగానే ప్రభుత్వం అక్కడ సీడ్ ప్రొక్యూర్ చేసి ప్రీ పొజిషన్ చేసి వాళ్ళ కోసం నాణ్యమైన విత్తనం అనేది అందించడం జరుగుతుంది సో బయట ఎక్కడ కూడా అనవసరంగా కూడా ప్రైవేట్ ఏజెన్సీస్ వాళ్ళ దగ్గర ఎక్కువ ధరలు కొని సో నాసి రకం కొని సో అలాంటివి కూడా కొన్ని మన దృష్టికి వచ్చినాయి వజ్రకరూర్ రూపకొండ ఏరియాలో ఆల్రెడీ మనం కూడా యాక్షన్ తీసుకొని రైట్స్ చేసి ఇన్స్పెక్షన్స్ చేసి అలాంటి ఏజెన్సీస్ మీద కఠినంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ముఖ్యంగా దీనికి సంబంధించి అదనంగా కౌలు రైతులకు కూడా సో సీసీఆర్సీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ఇప్పుడు మనం తొందరలో చేపడుతున్నాం సో ప్రతి ఒక్కరికి కూడా సీసీఆర్సీ కార్డ్స్ ఇప్పుడు రెన్యువల్ అయితే రెన్యువల్ ఫ్రెష్ సీసీఆర్సీ కార్డ్స్ అయితే ఫ్రెష్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో రైతులకి ముందస్తుగానే కావాల్సిన అగ్రికల్చర్ లోన్స్ కూడా సో ఎప్పటికప్పుడు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి బ్యాంకర్స్ అందరికీ కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ ది కన్సర్న్డ్ బ్యాంక్స్ అంతా కూడా రైతులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి లోన్స్ అన్నిటినీ కూడా వాళ్ళకి అందే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కందులు ఉలవలు 30% సబ్సిడీతో పచ్చి రొట్ట విత్తనాలు 50% సబ్సిడీతో ప్రభుత్వం సరఫరా చేస్తోంది ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రైతు భరోసా ఆర్థిక సాయం రైతుల ఖాతాల్లో నేరుగా జమయ్యింది ఈ డబ్బుతో రైతులు విత్తనాలు ఎరువులు కొనుగోలు చేస్తున్నారు తగిన మోతాదులో వర్షాలు కురిసిన వెంటనే పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు ఫార్మ్ మెకనైజేషన్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత సో కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అని చెప్పని మన వైఎస్ఆర్ యంత్ర సేవ ద్వారా వాళ్ళందరికీ కూడా ఏవైతే వాళ్ళకి అవసరం అని అనుకున్నారో దాదాపు ఒక మినీ ట్రాక్టర్స్ కావచ్చు ఇతర ఇంప్లిమెంట్స్ కావచ్చు ఒక 15 lakhs వర్త్ ఆర్బీకేకి ఇవ్వడం జరిగింది సో ఈ 15 లక్షల వర్త్లో వాళ్ళకి కావాల్సిన అగ్రికల్చరల్ ఇన్పుట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు కొనుగోలు చేసుకొని సో రైతులకి అవసరం మేరకు అవన్నీ కూడా ఆర్బీకే పరిధిలోనే పొందుపరచడం జరుగుతుంది సో అవసరం బట్టి రైతులు అవన్నింటినీ కూడా వినియోగించుకునే విధంగా కూడా మరి వైఎస్ఆర్ యంత్ర సేవ ద్వారా కూడా ఈ అగ్రికల్చర్ ఇన్పుట్స్ అందరికీ ఇవ్వడం కూడా జరుగుతుంది సో రైతులందరూ కూడా ఈ సంవత్సరం చక్కగా మరి వర్షాలు ఎప్పటిలాగే కురిసి అందరూ కూడా చక్కగా పంటలు పండించుకొని మరి రైతులు ఈ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న ఏదైతే అమౌంట్స్ ఉన్నాయో ఇతర సపోర్ట్ సబ్సిడీస్ ఉన్నాయో అవన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని ఈ సంవత్సరం చక్కని పంటలు వాళ్ళు పండించుకోవాలని చెప్పని మరి కోరుకుంటున్నాము